మూడు రాజధానుల వద్దు ఒకే రాజధాని ముద్దు అంటూ చిత్తూరు జిల్లా పలమనేర్ పట్టణంలోని టీడీపీ నాయకులు తమ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పలమనేర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు నివాళులు అర్పించారు. ఈ రాష్ట్రాన్ని కాపాడాలని జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని వారు వేడుకున్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని, రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు గ్యాస్ నాగరాజు, పట్టణ కార్యదర్శి ఆర్బిసి కుట్టి తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బ్రహ్మయ్య, సుబ్బనాగయ్య, కోటీశ్వర్లు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పలమనేర్ నియోజకవర్గం అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ యొక్క రాజధాని విషయమై నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే గతంలో ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విజయవాడ చాలా బాగుంటుంది, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేది బాగుండదు కాబట్టి 30,000 ఎకరాలు రాజధాని కావాలని ఆ రోజు అసెంబ్లీలో ఆయన చెప్పింది నిజమా కాదా అని ఒకసారి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. అలాగే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేది వద్దు, మనం చిన్న రాష్ట్రం అయిపోయింది, మన 13 జిల్లాల రాష్ట్రం అయిపోయింది అని చెప్పిన వాస్తవం కాదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట అనేవాడు, ఎప్పుడు మాట తప్పును మడమ తిప్పునని. ఈరోజు మాట తప్పినారు, మడమ తిప్పినారు. అప్పుడు రాష్ట్రము విజయవాడే ఉండాలా రాజధాని అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఈ దేనికి ఆశపడి ఆయన 3 రాజులు పెట్టినారు అర్థం కాలేదు. అదేమో సామెత చెప్పినట్లు అమ్మకు అన్నం పెట్టినాడు, పిన్నమ్మకు గాజులు పెట్టినాడంట. ఈరోజు ఉద్యోగస్తులకు జీతాలు లేవు, ఈరోజు ప్రజలకు సరైన సౌకర్యాలు లేవు, అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ కరోనాలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్లు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ లేవు. ఇట్లా చెప్పుకుంటా పోతే మా పైన ఏదో కేసు బుక్ చేస్తారు. ఈ లోకల్లో నాయకులు కొంతమంది ఇక వాక్చాతుర్యాన్ని ఆ యొక్క హక్కుని వాళ్ళు భంగం చేసే విధంగా ఏదైనా మాట్లాడితే ఆ శాంతి చేస్తాం, బుర్త శాంతి చేస్తాము, ఆ శాంతి చేస్తామన్న ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీకు బుర్త శాంతి చేస్తారు, ఏం శాంతి చేస్తారు అని వాళ్ళు హక్కు ఉంది జనాలకి ఏదైనా అడగటానికి. ఇదే విధంగా మేము ప్రవర్తించండి. ఆ రోజు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్షంలో పాదయాత్ర చేసే వాళ్ళ, ప్రజల యొక్క కష్టాలు తెలుసుకునే వాళ్ళ. ఈరోజు ప్రజలు నమ్మి ఓట్లేస్తే ఈరోజు మాట తప్పినారు, మడమ తిప్పినారు. దయచేసి ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి, ఈ 3 రాజధానులు కాదు, 3 ప్రాంతాలు మీరు అభివృద్ధి చేయండి, సంతోషపడతాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా చేస్తూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాయలసీమలో కియా పరిశ్రమ పెట్టారు, అలాగే చిత్తూరు ప్రాంతంలో అపోలో టైర్స్ పెట్టారు. ఇలా చెప్పుకుంటా పోతే సెల్కాన్ అది పెట్టారు, అట్లే వైజాగ్లో మెడిసిన్ ఇది పెట్టారు. ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక రాష్ట్రమంతా వ్యాపించే విధంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. దాన్ని మీరు ఇంకా అభివృద్ధి చేయాలి, కానీ ఈ విధంగా 3 రాజధానులని 3 ముక్కలాట ఆడదని మేము ఈ సందర్భంగా కోరుకుంటూ దయచేసి గవర్నర్ గారు దేనికి ప్రలోభమై ఆయన యొక్క బిల్లును పాస్ చేస్తున్నారో మాకు అర్థం కాలేదు. కానీ ప్రజల యొక్క మెప్పు కోరండి, మీరు ప్రజల యొక్క ఉద్దేశాన్ని మీరు కోరుకుంటూ ప్రజల యొక్క ఆశను మీరు నెరవేరుస్తారని సందర్భం కోరుకుంటూ దయచేసి ఇప్పుడైనా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే రాజధాని కావాలంటే మీరు